నేషనల్ సైన్స్ డే మన భరతమాత ముద్దు బిడ్డ అయిన సర్ సివి రామన్ గారు రామన్ ఎఫెక్ట్ ని కనిపెట్టిన రోజు అంటే ఈ రామన్ ఎఫెక్ట్ ప్రపంచ వ్యాప్తంగా తెలిసిన రోజు అదే ఫిబ్రవరి 28. ఈ రోజున మన దేశ వ్యాప్తంగా కూడా మనమంతా జాతీయ సైన్స్ దినోత్సవాలు జరుపుకుంటూనే ఉన్నాం. ఆ నేషనల్ సైన్స్ డేలో భాగంగా మన 77 ఆన్లైన్ ట్యూటోరియల్లో కూడా సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఈరోజు నేను సైన్స్కి సంబంధించిన చిన్న ఎక్స్పెరిమెంట్ ని నేను మీకు చేసి చూపిస్తాను. చూడండి పిల్లలు, ఇప్పుడు ఈ గ్లాస్ తో నీళ్లు ఈ గ్లాస్ ని ఇలా రివర్స్ చేస్తే ఉన్నాయా లేవు పడిపోయి. అదే ఇప్పుడు ఈ పూర్తిగా గ్లాస్ తో నీళ్ళని రివర్స్ చేసినా కూడా ఈ ఒక్క పేపర్ పెట్టినట్లయితే ఆ నీళ్లు పడిపోకుండా ఏ విధంగా ఉంటాయో చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇది గ్లాస్ తో నీళ్లు, ఇది పేపర్. ఈ గ్లాస్ ని రివర్స్ చేసినా కూడా వాటర్ పడకుండా ఈ పేపర్ ఏ విధంగా అడుగుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. చూసారా ఇలా ఎందుకంటే పడిపోకుండా ఉంటుందంటే ఈ గ్లాస్ లో ఉండే వాటర్ ని ఈ పేపర్ అంతా కూడా ఈ పేపర్ యొక్క ఉపరితల వైశాల్యం అంటే సర్ఫేస్ ఏరియా ఎక్కువ అన్నమాట. అంటే ఈ గ్లాస్ తాలూకు ఏరియా ఏదైతే ఉందో అంతకంటే ఈ పేపర్ తాలూకు ఏరియా ఎక్కువ అన్నమాట. ఆ వాటర్ ని కింద పడిపోకుండా ఈ పేపర్ సర్ఫేస్ ఏరియా ఉండే ఏ ప్రెజర్ అనేది దాన్ని అడ్డుతున్నది. ఆ గ్లాస్ లో నీళ్ళు పడిపోకుండా గ్లాస్ సర్ఫేస్ ఏరియా సర్కిల్ ఏరియా కంటే ఈ పేపర్ యొక్క సర్ఫేస్ ఏరియా ఎక్కువ కాబట్టి ఈ ఏ ప్రెజర్ అనేది కింద నుంచి మీద పనిచేసి ఈ పేపర్ కింద పడిపోకుండా అడ్డుతున్నది. ఈ విధంగా ఈ సైన్స్ కి సంబంధించిన ఈ చిన్న ఎక్స్పెరిమెంట్ ని చెప్పుకోవచ్చు. చూసారా పిల్లలు, అర్థమైందా? ఇది సర్ఫేస్ ఏరియాకి సంబంధించిన చిన్న ఎక్స్పెరిమెంట్. ముఖ్యంగా సర్ సివి రామన్ గారికి భారతరత్న పురస్కారం అనేది లభించింది. ఇతనితో పాటు సర్వేపల్లి రాధాకృష్ణన్, రాజగోపాలాచారి ఈ ముగ్గురికి కలిపి మన భారత ప్రభుత్వం ప్రప్రథమంగా ఇచ్చినటువంటి భారతరత్నాల్లో ఈయన కూడా ఉన్నారు. అయితే సర్ సివి రామన్ కనిపెట్టిన రామన్ ఎఫెక్ట్కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు